ఇన్నొద్దులు తెలంగాణకు కాబోయే సీఎంను నేనే అని తొడగొట్టి ఛాలెంజ్ చేసిండు పాల్కాక ఆయన నామినేషన్ లేతే అసలు వాళ్ళ పార్టీ యాక్టివ్గా లేనే లేదు ఫోన్లీ అన్నారట ఆఫీసర్లు ఇక దాంతో ఏపీ మీద ఫోకస్ పెట్టిండు అక్కడ మల్లేదో చెబుతున్నాడు ఈనుండ్లీ తెలంగాణలో ఎన్నికలైతుంటే మీరేంది సార్ ఏపీలోదేలీండ్లు ప్రజాశాంతి పార్టీని అక్కడ ఇనాక్టివ్ చేశారు యాక్టివ్ అయింది అయ్యో ముందే చూసుకోవాలి ప్రతి నియోజకవర్గంలో నేను పోటీ చేస్తాను నేను గెలుస్తాను దేనికి పోటీ చేస్తారు ఎంపీ గనా ఎమ్మెల్యే గెలిపించండి మస్తు సంబరం అనిపిస్తుంది కాకా తెలుగు బిడ్డలారా నా విశాఖపట్నం మిత్రులారా ఇక్కడే పుట్టి పెరిగి ప్రపంచాన్ని శాసించి ఇక్కడికి ఎందుకు వచ్చానంటే ఎంపీగా పోటీ చేసేందుకు వచ్చిందని చెప్పిండు కదా నన్ను నమ్మితే ఓట్లు వేయండి అందరికి ఓట్లు వేయమని చెప్పండి నమ్ముతారా మరి మిమ్ములా నన్ను నమ్మకపోతే ఇదే మీకు చివరి అవకాశం అయ్యో అట్లా అంటారు కాక ఇంకొక అవకాశం ఇయ్యాలి కదా ఇంకొక అవకాశం దేవుడు కూడా మీకు ఇవ్వడు వామ్మో